हाय फ्रेंड्स, वेलकम टू मौनीस तेलुगु व्लॉग्स। ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ ఏమంటారు ఇంట్రెస్టింగ్ థింగ్ తోటి మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అదేంటి అంటే, ఇప్పుడు ఎలాగో మీకు తెలుసు కదా అందరికీ కరోనా మహమ్మారి ఎలా ఉంది అనేసి. సో రోజు రోజుకి కేసెస్ అనేవి పెరుగుతున్నాయి కదా, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఏమంటారు మధ్యప్రదేశ్ చేనేత కార్మికులు వాళ్ళు ఏం చేశారంటే, మన వంతు మనం కరోనా నుంచి గట్టెక్కడం కోసం ఏం చేయగలము అని ఆలోచించి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు ఫ్రెండ్స్. అంటే మనకు ఔషధ రూపంలో కొన్ని చీరలు అనేటివి ఏమంటారు ప్రజెంట్ చేశారనమాట, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. సో మనకు ఈ సారీ ఆగస్ట్ 30th వరకు మనకు హైదరాబాద్ వరకు వస్తాయంట అవైలబుల్లో. సో అది ఫ్రెండ్స్, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పేసి మేము ముందరికి వచ్చేస్తాను ఫ్రెండ్స్. ఇకపోతే ఔషధ చీరలు అంటున్నారు ఏంటి అనుకుంటున్నారేమో ఫ్రెండ్స్, ఇవి కట్టుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి అని కూడా అనుకుంటుండొచ్చు. ఏం లేదండి, ఇవి ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే, ఇప్పుడు మనకు ఎలాగో తెలిసి ఉంటాయి కదా మసాలా దినుసులు అన్ని, ఏమంటారు ఫస్ట్ యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా జాజికాయి అండ్ వాము, ఇలా సో మెనీ ఇంగ్రీడియంట్స్ని ఏం చేస్తారంటే వాళ్ళు బాగా మరిగించి ఒక వాటర్ ఫామ్లో తెస్తారు. అన్ని మరిగించిన తర్వాత దాంట్లోకి ఏం చేస్తారంటే, మనం ఏదైతే శారీ ప్రిపేర్ చేసి ఉంటారో వాళ్ళు దాని దాంట్లో డిప్ చేసి దట్ ఆల్మోస్ట్ 48 అవర్స్ నానబెడతారనమాట. నానబెట్టిన తర్వాత అక్కడ వచ్చింటుంది కదా వాటర్ అంతా కూడా నానబెట్టడం వల్ల ఆ వాటర్ని వేపర్ చేస్తారనమాట, అంటే ఆవిరి చేసి ఈ శారీ మ్యానుఫ్యాక్చరింగ్ అయినప్పుడు ఆవిరి అనేది చీరకు పట్టిస్తారనమాట ఫ్రెండ్స్. అలా పట్టించడం వల్ల ఆ క్లాత్ మొత్తం ఆ ఆవిరిని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఈలో దీంట్లో ఉండే ఏవైతే మనం వాడారో ఇంగ్రీడియంట్స్, వాటిలో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా మనకు శారీకి అనేది వచ్చేస్తాయన్నమాట ఫ్రెండ్స్. ఇది దశల వారీగా చేస్తారంటే చాలా టైప్స్లో ఉంటాయన్నమాట ఈ ప్రాసెసింగ్ అనేది అనమాట ఫ్రెండ్స్. అది అనమాట. ఇంకా అయితే అవి కట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అని అనుకుంటుండొచ్చు. ఏం లేదు ఫ్రెండ్స్, వీటి వల్ల మనకి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఫ్రెండ్స్ మన చర్మానికి. అవి పీల్చడం వల్ల సుగంధ ద్రవ్యాలు ఆ స్మెల్ అనేది పీల్చడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందంట ఫ్రెండ్స్. దీన్ని భోపాల్లోని ఒక యూనివర్సిటీ ఐ మీన్ ఆయుర్వేదిక నిపుణులు కూడా దీన్ని సర్టిఫై చేశారంట. ఓకే, దీంట్లో ఉపయోగాలు ఉన్నాయి కట్టుకోవడం వల్ల, ఈ శారీస్ వేర్ చేయడం వల్ల అనేసి. సో అది ఫ్రెండ్స్, ఎలాగైతేనేమి ఇది వన్ ఆఫ్ ద వే అనమాట. ఇంకా ఆడవాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ కదా, అది దాని గురించి అని మీకు చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. ఇకపోతే ఇప్పటికే మధ్యప్రదేశ్లో ఆల్రెడీ కొన్ని చోట్ల అవైలబుల్గా ఉన్నాయండి. మనకైతే ఇంకా ప్రొడక్షన్ ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం టైం పట్టొచ్చు. రీసెంట్గానే దాన్ని ఇంకా స్టార్ట్ చేశారు కాబట్టి. సో అది ఫ్రెండ్స్, ఇవైతే ఒక సపరేట్ స్టోర్స్ లాగా పెట్టి మనకు అవైలబుల్గా తెస్తున్నారండి. అదేంటంటే మృగనయిని ఎంపోరియం అనే నేమ్ తోటి వాళ్ళు ఒక షాప్స్ లాగా స్టాల్స్ లాగా పెడుతున్నారంట ఇప్పటి వరకు పెట్టిన చోట్ల అయితే. సో అది ఫ్రెండ్స్, అది వచ్చేసి ఎంపీ గవర్నమెంట్ వాళ్ళది అనమాట, అది మృగనయిని ఎంపోరియం అనేది అనమాట ఫ్రెండ్స్. ఇక అది ఫ్రెండ్స్, దాని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మనకు ఈ మంత్ ఎండింగ్ 30th వరకు మనకు హైదరాబాద్లో అవైలబుల్గా వస్తుంది. సో ఫ్రెండ్స్, చూద్దాం ఎలా ఉన్నాయో ఏంటి అనేది కూడా. సో అది ఫ్రెండ్స్, విషయం ఏంటంటే ఈ ఒక్కొక్క శారీ ఈ ప్రాసెస్ అంతా చెప్పాను కదా, 48 అవర్స్ నానబెట్టి వేపర్ చేసి అలా చేస్తారని ఆవిరి పట్టి. సో ఇదంతా ప్రాసెస్ చేయడానికి ఒక్కొక్క శారీకి 5 నుంచి 6 రోజులు పడతాయంట ఫ్రెండ్స్. ఎంత కష్టం ఉంది కదా ఫ్రెండ్స్, ఎంతైనా ఇలా అదొక మిరాకిల్నే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం జనరల్గా ఏంటంటే అవన్నీ వంటపరంగా యూజ్ చేస్తాం కాబట్టి ఎప్పుడు అసలు వినను కూడా వినలేదండి ఇలా చేయొచ్చు అని చెప్పేసి. పూర్వకాలంలో ఆయుర్వేదం వాళ్ళు ఇలా చేసేవారు ముందు ఉండిందంట, బట్ ఇప్పుడు కాలరీత్యా అలా మరుగున పడిపోయిందంట ఫ్రెండ్స్. ఇప్పుడు అవసరమైన టైం వచ్చింది కాబట్టి మన పూర్వీకులు మనకి ముందే సృష్టించి పెట్టిన అన్నీ కూడా బయటకు వస్తున్నాయన్నమాట ఫ్రెండ్స్. ఇదనమాట ఎంత కష్టం ఉంటుంది కదా 5 to 6 డేస్ ఒక శారీని తయారు చేయడం అనేది, బట్ మంచిదే కదండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక మాస్క్తోనే మనం కరోనాని అరికట్టలేమన్నమాట. సో మనము బట్టల మీద కూడా కరోనా ఉంటుంది చాలా రోజుల వరకు కదా. సో అందుకోసమని ఇంకా మాస్క్తో పాటు ఇలా శారీస్ ఔషధ గుణాలు ఉన్న శారీస్ వేసుకోవడం వల్ల మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. దట్ అందుకోసం అనేది ఈ శారీస్ నాకు తెలిసి మంచి డిమాండ్ ఉండొచ్చు. తొందరగా వస్తున్నాయి కదా తొందరలో, చూద్దాం ఎలా ఉంటుంది రెస్పాన్స్ ఏంటి అనేసి ఫ్రెండ్స్. ఇది అనమాట. ఇంకా వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల ఏంటంటే మనం బాగా పుష్టిగా ఉంటాం అనమాట. మన స్కిన్ కూడా ఏదైనా వైరస్ మన మీద ఉన్నప్పటికీ కూడా దానితోని ఫైట్ చేయగలం అనమాట, బికాస్ ఆఫ్ దట్ స్మెల్ అనమాట ఔషధ గుణాల వల్ల.
సో అది ఫ్రెండ్స్ మీరైతే నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను ఎలా ఉంటాయి ఏంటి శారీస్ అనేసి. సో మీరు కూడా ఈ 30th చూడండి, ఎవరైనా హైదరాబాద్లో ఉంటే, మేమైతే హైదరాబాద్లో లేం కాబట్టి వీలైతే తెప్పించుకుందాం అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ తెప్పించుకుంటే ఆ శారీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. నాకన్నా ముందే మీరు ఎవరైనా వాడితే కూడా మీ ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఫ్రెండ్స్, ఎందుకంటే నెక్స్ట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అనేది వస్తుందన్నమాట ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకెవరికైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి, ఇంకెవరికైనా షేర్ చేయాలనుకుంటే కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.